హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్. నేను మీ సుచి. ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని విత్తనాలు అయితే, ఆకుకూర విత్తనాలు అయితే నాటుతున్నాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, గులాబీ పువ్వులు అయితే ఎన్ని వచ్చినాయో, మొగ్గలు కూడా ఉన్నాయి, ఇంకా చాలా అయితే చాలా బాగా వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఈ ఆకుకూర విత్తనాలు అయితే నాటుదాము. దానికి సంబంధించినటువంటి సాయిల్ మిక్స్ ఏంటి, నేను ఎందులో నాటుతున్నాను అనేది చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఈ విధంగా అయితే నాటుకోవచ్చు. మన ఇంట్లోనే ఆకుకూరలను ఎలా పెంచుకోవాలో ఈరోజు షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఈ టబ్లో అయితే, పెద్ద టబ్బు, ఈ టబ్లో అయితే నేను ఆకుకూర విత్తనాలు అయితే నాటుతున్నాను. ఇక్కడ హోల్స్ అయితే పెట్టేసాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఒక ప్లాస్టిక్ కవర్, ఈ ఇట్లా ఉంటుంది కదా, ఈ కవర్ తోటి కవర్ చేసేద్దాం మొత్తం. ఇలా హోల్స్ చేసిన తర్వాత దీన్ని అయితే నేను కప్పేస్తాను హోల్స్కి, ఎందుకంటే మట్టి కింద పోకుండా ఉంటుంది. ఇది ఉల్లిపాయలు బ్యాగ్ ఇది. మీరు కూడా మీ దగ్గర ఇట్లా ఉల్లిపాయలు బ్యాగ్ ఉంటే ఇలా మనం సర్దుకొని పెట్టుకోవచ్చు. ఈ హోల్స్ అయితే కవర్ చేద్దాం. ఇప్పుడు కవర్ సర్దుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నిన్న గార్డెన్ వేస్టేజ్ అన్నమాట. ఆకులు ఇవన్నీ కూడా ఎండుట ఆకులు ఉన్నాయి, ఇవి పారేయకుండా మనం ఇందులోకి అయితే షిఫ్ట్ చేద్దాము. ఇంకా అయితే ఉంది, ఇది ఇక్కడ ఈ కవర్లో కూడా ఉంది. ఇది కూడా ఎన్ని తాకులు అన్నమాట. ఇలా మనం కంపోస్ట్ తయారవుతుంది. ఇది 1 మంత్ కల్లా మనకి ఈ ఆకుకూరలు పెరిగే టయానికల్లా మనకి మంచిగా, ఇది మనం ఎప్పుడు వేసుకుంటూ ఉండొచ్చు ఈ టబ్ని. మనం ఇంకా వేస్టేజ్ అంటే కిచెన్ వేస్టేజ్ వేసుకోకుండా, తర్వాత కంపోస్ట్ అనేది లేకపోతే పశువులు ఎరువు వేయకుండా ఇది వేసుకున్నట్లయితే మనకి మొక్కలు అనేవి చక్కగా పెరుగుతాయి. ఇలా సర్దేసుకొని దీనిపైన మనం మట్టి అనేది ఇసుక, ఇక్కడ మన ఇసుకుంటారు కదా, మన ఇంటి దగ్గర ఏ మట్టి ఉంటే ఆ మట్టి, మన రెడ్ సాయిల్ కానీ గార్డెన్ సాయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మట్టి అయితే కవర్ చేద్దాం. దీంట్లోకి ఈ మట్టిని అయితే వేస్తున్నాను. ఇదైతే ఇంకా అయితే ఉంది, అది కూడా వేస్తాను. ఇది పెద్ద టబ్ కదా, 4-5 రకాలు అయితే పెట్టుకోవచ్చు. ఇది నేనైతే ఎక్కువ మట్టి తీసుకొచ్చాను. సో ఇది కూడా దీంట్లో వేసేసుకున్నాము. మట్టి అయితే ఇలా వేసాను, దీన్ని మనం సర్దేసుకున్నాము. ఈ ఇసుక నెలలో ఆకుకూరలు అనేవి బాగా పెరుగుతాయి. మనం గులాబీ మొక్కలు కానీ ఈ ఆకుకూరలు కానీ చక్కగా పెరుగుతాయి. దీన్నైతే ఇలా 4 వైపులా సర్దేసుకొని నేను కొన్ని విత్తనాలు అయితే తీసుకొచ్చాను, అవి నాటేద్దాము. సో ఈ విధంగా అయితే సర్దేసుకొని మట్టిని చూస్తున్నారు కదా, ఇలాగా ఇట్లా ఆకుకూరకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఆకుకూర విత్తనాలు కదా మనం నాటేది. ఇప్పుడైతే విత్తనాలు అయితే చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలు గురించి కూడా చెప్పమని. సో ఇప్పుడైతే చూడండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఇది నాటుతున్నాను. ఇది కూల, ఇది టబ్ అనమాట, పెద్ద టబ్బు. వాటర్ క్యాన్ ఉంటుంది కదా, వాటర్ ట్యాంకు అది అనమాట, చిన్నది. సో ఇలా మనం ఎక్కువ స్పేస్ ఉన్నటువంటి టబ్లో కనుక నాటుకున్నట్టయితే మనం 4-5 రకాలు అనేది పెట్టుకోవచ్చు అనమాట. అంటే చిన్న కుటుంబానికి సరిపడా విత్తనాలు అయితే మనం వేసుకోవచ్చు, మనం ఇంట్లో ఆకుకూరలను అయితే పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఏ విత్తనాలు తెచ్చానంటే చూపిస్తాను. ఇవి ఇదన్నమాట, ఇవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఇవి తోటకూర. ఇవి అన్ని విత్తనాలు తీసి చూపిస్తాను. ఇది చుక్కకూర, చుక్కకూర విత్తనాలు. ఇదేమో గోంగూర, ఇవి పాలకూర, ఇవేమో ధనియాలు, కొత్తిమీర అనమాట. సో ఇవి మనం ఈ 4 రకాలు అయితే నాటుతాం. ఇది గోంగూర అయితే అన్నీ సరిపోదేమో చూద్దాం, ఎంతవరకు మనం స్పేస్ చూసుకొని మడుల్లాగా వేసుకున్నాము. ఒక సర్కిల్లో వేస్తాను చూడండి. ఇది రౌండ్గా ఉంది కాబట్టి నేను రౌండ్గానే నాటదలిచాను, ఎందుకంటే మనకి రౌండ్గా రావటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ మొక్కలు అనేవి పెరుగుతాయి అన్నమాట. సో నేను ఇట్లాగా ఇట్లా ఒక
సర్కిల్ అయితే గీస్తున్నాను. చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా, ఇలా రౌండ్గా అయితే ఇలా సర్కిల్లో గీస్తున్నాను అన్నమాట. మీరు కూడా ఇలాగా వేసుకోవచ్చు, ఎందుకంటే చక్కగా ఇలా మనకి స్పేస్ అనేది బాగా సరిపోతుంది అన్నమాట అన్ని మొక్కలకి. ఇటువైపు మనం ఇదంతా కూడా ఒక విత్తనాలు అయితే నాటుకోవచ్చు. తర్వాత అయితే అంటే హాఫ్ సర్కిల్ కూడా చేయొచ్చు, నేను చెప్తాను మీకు క్లియర్గా. ఇది ఒకటి ఇక్కడ మధ్యలో ఇదన్నమాట. మనం ఇప్పుడు 1, 2, 3 మూడు రకాలంటూ నాటుకోవచ్చు. అదేవిధంగా హాఫ్, ఇది పెద్దది కాబట్టి హాఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కాకపోయినా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ రింగ్లో మాత్రం కొత్తిమీర అయితే నాడతాను. ఈ కొత్తిమీర ఎందుకంటే మనకి సరిపడ వస్తుంది. ఇది మిగతా హాఫ్ కొన్ని రకాలైతే నాడుతున్నాను. ఇప్పుడు మనకి 1, 2, 1, 2, 4 సర్కిల్స్ అనేవి వచ్చినాయి అన్నమాట, 4 హాఫ్స్లు వచ్చినాయి. 4 విత్తనాలు అయితే నాటుకోవచ్చు. సో ఇప్పుడైతే చూడండి నేను నాటుతాను. ఫస్ట్ వచ్చేసి తోటకూర అన్నమాట. ఇది చూస్తున్నారు కదా విత్తనాలు, తోటకూర విత్తనాలు అయితే ఉన్నాయి. ఇవి వీటిని నేను ఇక్కడ నాటుతున్నాను చూడండి. ఇలా కొంచెం ఇలా గాడు చేసుకొని ఇలాగ ఇక్కడ వరకు మనకి ఏదైతే హాఫ్ ఉందో ఇంతవరకు మనం నాటుకోవచ్చు అన్నమాట ఇలాగ. సో ఇక్కడ నేను ఇలాగ చల్లేస్తున్నా. ఇదంతా కూడా మనకి తోటకూర అనేది వస్తుంది అన్నమాట. ఇటు కొంచెం ఒత్తుగానే నాటుకోండి, మనకి విత్తనాలు ఎక్కువ నాటడం వల్ల మనకి ఎక్కువ ఆకుకూర అనేది రావచ్చు. కొన్ని మొక్కలు రాకపోవచ్చు కూడా, విత్తనాలు కొంచెం అంటే అన్నీ కూడా సక్సెస్ఫుల్గా విత్తనాలు జర్మినేట్ కాకపోయినా మనం ఎక్కువ ఇట్లా వేసుకోవటం వల్ల కొన్ని విత్తనాలు ఫెయిల్ అయినా కూడా మన మిగతా విత్తనాలు కూడా వస్తాయి. సో ఇలాగా ఇక్కడ ఒత్తుగా వేసేస్తున్నా ఇలాగ ఇదన్నమాట. దీన్ని మట్టితోటి మనం కవర్ చేద్దాము. సీడ్స్ మళ్ళీ పక్కకు రావచ్చు, అలా కాకుండా ఇలాగా ఇలా కవర్ చేసేసాను ఇలా. ఇది ఒక వైపు అయితే నాటేశాను. ఇంకా ఇక్కడ మనకి ఖాళీ ఉంది, ఇది ఈ మడి ఇక్కడ వరకు ఇలాగనమాట. ఇది ఇప్పుడు ఏం నాటుతానంటే ఇవి ఈ పాలకూర విత్తనాలు. పాలకూర కానీ లేకపోతే చుక్కకూర కూడా నాటుకోవచ్చు. చుక్కకూర ఈ పాలకూర నాటుతాను ఇటు సైడు. ఈ హాఫ్ సర్కిల్లో నేను ఈ విత్తనాలు అయితే నాటున్నా. ఇవి పాలకూర. ఇలా మనం ఏదైతే ఇలా గీతలు గీసామో దాంట్లోకి చక్కగా ఇలాగా నాటేసేయండి. ఇలా అందులోనే పడుతుంది, చూసారు కదా ఇలా గీసాను అందులోనే పడుతుంది. అలా కొంచెం మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా ఇవన్నీ కూడా సీడ్స్ కొంచెం పలుచగా ఉన్న చోట వేస్తున్నా ఇలా. ఇప్పుడు ఇవైతే మళ్ళీ వేసుకోవచ్చు, తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. ఇవి అయిపోయినాక దీన్ని కూడా మట్టితో కవర్ చేసేద్దాం. కొంచెం బయటకు కనిపిస్తున్నాయి, ఏం కాదు. ఇక్కడ మట్టి అనేది కవర్ చేద్దాము.
ఇది ఒకవైపు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకి సర్కిల్ మిగిలింది, తర్వాత ఈ హాఫ్ మిగిలింది. వీటిలో కొంచెం ఏదన్నా వేద్దాం వేరే రకం. ఇక్కడైతే నేను ఇలా తీసుకుంటున్నా, ఇక్కడ ఇక్కడైతే ఇది వేద్దాము. వాన్ పాము కదా, చూడండి ఇది వాన్ పాము. సరే ఇది వాన్ పాము, ఇందులో వేసేద్దాము. ఇవి ఇవేంటంటే ధనియాలు, కొత్తిమీర. మనకి ధనియాలు వేసుకుంటే చక్క కొత్తిమీర అనేది వచ్చేస్తుంది మన ఇంటికి సరిపడా. ఇది ఇవి చాలా ఒత్తుగా వేసుకోవాలన్నమాట, ఇవి ఆల్రెడీ బద్దలు చేసినవి, ఇవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇక్కడ వేస్తాను, ఇలా ఒత్తుగా వేసుకోవాలి. ఇలా వేసేసాను మొత్తం, చూస్తున్నారు కదా, ఇలా కొంచెం మనం ఇలా సర్దేసుకుంటే చక్కగా కొత్తిమీర అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కవర్ చేద్దాం. ఇది సో ఈ కొత్తిమీర కూడా నాటేసాము. ఇక్కడ మనం నేను ఈ విత్తనాలు అయితే చుక్కకూర అనమాట, ఈ చుక్కకూర విత్తనాలు అయితే నాటుతాను, చూడండి. ఇప్పుడైతే ఇక్కడ మనకి ప్లేస్ అయితే మిగిలింది, ఇదంతా కూడా ఈ మిగిలినటువంటి సీడ్స్ అయితే నాటుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా మనకి మిగిలింది అనమాట ఈ ప్లేస్. ఇలా మనకి సెక్టార్లుగా అంటే ఒక మనం ప్లాన్గా వేసుకుంటే ఇలాగ బాగుంటుంది. ఇది ఈ విత్తనాలు అయితే వేస్తున్నా, చుక్కకూర విత్తనాలు ఇవి. ఇవి కూడా అంతే, కొంచెం ఒత్తుగానే వేసుకోండి. మొత్తం వేసేస్తున్నాను, సరిపోతుంది. ఎందుకంటే మనకి బాగా రావాలి కాబట్టి. ఎలా చూసారు కదా, ఇలాగా మట్టి అయితే కవర్ చేసేయండి. ఏ విత్తనాలు వేసినా కూడా మట్టితో కవర్ చేయటం వల్ల అవి గాలికి ఎగిరిపోకుండా, పక్కకు పోకుండా, మళ్ళీ జర్మినేషన్ తొందరగా అయింది అన్నమాట. మనం మట్టిలో కొంచెం అలా ప్రెస్ చేస్తే ఎలా ఇది. సో ఇప్పుడు మనం ఏం వేసామంటే చూడండి, ఇది చుక్కకూర, ధనియాలు అంటే కొత్తిమీర, తర్వాత పాలకూర, తర్వాత తోటకూర అనమాట. మీకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్నగా విత్తనాలు అయితే. ఇప్పుడు మనం వాటర్ అయితే ఇచ్చేద్దాం మొక్కలకి, విత్తనాలకి. మొక్కలు కాదు, విత్తనాలు అయితే వేసేసాం, నేను మొక్కలు అనేస్తున్నాను. ఈ సీడ్స్కి అయితే చక్కగా వాటర్ అయితే ఇచ్చేద్దాము. ఇప్పుడైతే వాటర్ ఇచ్చేద్దాం విత్తనాలన్నిటికీ కూడా, తడిచే విధంగా ఇవ్వండి. ఇలా మనం పెట్టేసుకొని ఇలా చల్లేసేయండి. ఇలా సీడ్స్ అయితే తడవాలి, ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఎప్పుడైనా సరే విత్తనాలు పెట్టిన వెంటనే మనం నీళ్ళు అనేది ధారాపాతంగా పోయకూడదు, ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇదన్నమాట ఇ
ఇలా మొత్తం కూడా తడిపేస్తున్నా మొత్తం ఇలా. లేదంటే మనం ఒక బాటిల్లో బాటిల్కి మూతలు ఉంటాయి కదా, మూతలకి కొంచెం హోల్స్ చేసి ఇలా మనం ప్రెస్ చేసి వాడుకోవచ్చు అలా కూడా. సో అలా వాడండి. నేనైతే ఇలా వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే మొత్తం కూడా నీరు అనేది పెట్టాలి. చక్కగా మొత్తం కూడా స్ప్రే చేసినట్లుగా పెట్టండి. సో ఇది ఎండలోనే ఉంచాలన్నమాట. మనకి ఎండ ఎక్కువ ఎంత ఎక్కువ తగిలితే విత్తనాలు అనేవి అంత జర్మినేషన్ అనేది చక్కగా ఉంటుంది. సన్లైట్ ఉండాలన్నమాట జర్మినేషన్కి. తర్వాత మనం మట్టిలో అయితే ఈ విధంగా అయితే నేను పెట్టినటువంటి విధంగా అంటే మనం కంపోస్ట్ అంటే కంపోస్ట్ యూస్ చేయకుండా వితౌట్ కంపోస్ట్ వితౌట్ కోకోపీట్ లేకుండా ఎలా పెట్టుకోవాలో చెప్పాను. మనం చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు అన్నమాట. ఏది గార్డెన్ వేస్టేజ్ ఎండుటాకులు మాత్రమే ఉపయోగించాను. అది బాగా కంపోస్ట్గా ప్రిపేర్ అయింది. మనం మళ్ళీ మళ్ళీ ఇలా మంచి మంచి విత్తనాలు అయితే చల్లుకోవడానికైతే ఈ టబ్ అనేది ఇంకా పర్మనెంట్గా మనకి కంపోస్ట్గా ప్రిపేర్ అయ్యి మొక్కలు కానీ విత్తనాలు కానీ చక్కగా జర్మినేట్ అవుతాయి. సో ఇలా అయితే నేను ఆకుకూర విత్తనాలు అయితే నాటాను. మీరు కూడా ఈ విధంగా నాటుకోండి. మనం పెద్ద పెద్ద టబ్స్ అయితే మనకి ఇలా అవైలబుల్ ఉంటే చక్కగా ఇలా మనం అన్ని రకాలైన విత్తనాలు ఒకే టబ్లో పెంచుకోవచ్చు అన్నమాట. దీని యొక్క అప్డేట్ అనేది నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఏమన్నా పిక్స్ ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. విత్తనాలు ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.